కరెంట్ అఫేర్స్ లో మనం చూసే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మా సో ఇండిజీనస్ ఎఫర్ట్స్ టు మేక్ యుఏవీస్. యుఏవీస్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. సో ఈ మధ్య చూస్తున్నాం కదా డ్రోన్స్ అని చెప్పేసి, ఓకే. సో క్రాసెస్ ఏ మైల్ స్టోన్ అంటే డిఆర్డిఓ ఇండిజీనస్ గా సో ఏదో ఒక అచీవ్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసిందంట. ఓకే, ఒక అచీవ్మెంట్ అనేది సాధించిందంట. ఆ అచీవ్మెంట్ గురించి ఏంటంటే ఎడిటోరియల్ అనేది రావటం జరిగింది. ఓకేమా, సో సి హియర్, ఈ మనం ఇప్పటి వరకు రీసెంట్ గా ఈ యుఏవీస్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, ఓకే, ఇవి యాక్చువల్ గా మనం ఇండిజీనియస్ గా ఈ టెక్నాలజీని ఇప్పటి వరకు డెవలప్ చేసుకోలేదమ్మా. ఓకే, సో ఈ టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవడానికి డిఆర్డిఓ ఎంతగానో ప్రయత్నిస్తుంది. సో అలా ప్రయత్నంలో ఏంటంటే అది మైల్ స్టోన్స్ అనేవి ఒకదానితో ఒకటి రీచ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అయితే మనం ఈ యుఏవీస్ ని ఇజ్రాయెల్ కి సంబంధించిన సర్చర్ అండ్ హెరోన్ డ్రోన్స్ ని, ఓకే, ఈ టైప్ ఆఫ్ డ్రోన్స్ ఏంటంటే మనం ఈ యొక్క యుఏవీస్ ప్రెసెంట్ యూస్ చేస్తున్నాం ఇజ్రాయెల్ కి సంబంధించింది. సో ప్రెసెంట్ ఏంటంటే సో ఎక్కడి నుంచో మనం ఇంపోర్ట్ చేసుకోకుండా మన ఓన్ గా ఇండిజీనియస్ గా ఈ యుఏవీస్ అనేవి డెవలప్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలనే ఉద్దేశం ఏంటంటే డిఆర్డిఓ ఈ యొక్క అంబిషియస్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసింది. అయితే ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కదమ్మా, ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏంటంటే రస్టమ్ 2 అనే ఒక యుఏవి అనేది వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఏంటంటే దీని మీద సక్సెస్ఫుల్ గా లైక్ సక్సెస్ఫుల్ గా వీళ్ళు డెమోన్స్ట్రేట్ చేశారు. ఓకే, సో కరెక్ట్ గా అంటే డెమోన్స్ట్రేషన్స్ చూపిస్తారు కదమ్మా. ఓకే, సో ఇప్పుడు మేము కంప్లీట్ గా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అది సక్సెస్ అవుతుందా లేదా లేకపోతే ఫెయిల్యూర్ అవుతుందా లేదని ఒక డెమోన్స్ట్రేషన్ అది చూస్తారు కదా. సో ఆల్రెడీ ఈ యుఏవీ ఓకే రస్టమ్ 2 అని నేమ్ పెట్టారమ్మా. ఈ యుఏవీని ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ ఇయరే డెమోన్స్ట్రేట్ చేసి చూపించారు. అయితే ఆ డెమోన్స్ట్రేషన్ వాళ్ళు ఏంటంటే ఆ యొక్క రస్టమ్ 2 అనే యుఏవీ ఏంటంటే 16,000 feet హైట్ వరకు, ఆల్టిట్యూడ్ అక్కడ వరకు రీచ్ అవ్వగలిగే క్యాప్ ఉంది. అండ్ మోర్ ఓవర్ దాని యొక్క ఎండ్యూరెన్స్ అంటే ఎంత టైం పీరియడ్ అది ఫ్లూ అవ్వగలదు. ఓకే, సో 8 hours వరకు కూడా అది కంటిన్యూగా ఫ్లూ అవ్వగల క్యాపబిలిటీ అనేది ఉండేది. ఓకే, సో ఈ 2 specifications తో క్యాపబిలిటీస్ తో ఏంటంటే ఈ రస్టమ్ 2 ని ఇండిజినస్ గా డిఆర్డిఓ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే చేశారు. లాస్ట్ ఇయర్ దాన్ని డెమోన్స్ట్రేట్ చేయడం చేశారు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మైల్ స్టోన్ ఏంటంటే లాస్ట్ టైం ఏంటమ్మా 8 hours కదా, 8 hours ఎండ్యూరెన్స్. సో ప్రెసెంట్ ఏంటంటే ఆ ఎండ్యూరెన్స్ అనేది అంటే పైన ఫ్లూ అవ్వగలిగే ఎంత టైం పీరియడ్ వరకు అది ఫ్లూ అవ్వగలదు అనేది మనం ఎండ్యూరెన్స్ అని చెప్పేసి అంటాం. లాస్ట్ ఇయర్ అది మనం 8 hours వరకు అది ఎండ్యూరెన్స్ క్యాపబిలిటీ ఉండేలాగా మనం డిజైన్ చేసాం, అది సక్సెస్ కూడా అయ్యాం. సో ఇప్పుడు దాని యొక్క ఎండ్యూరెన్స్ క్యాపబిలిటీ పెంచుకుంటూ 10 hours కి ఇంక్రీస్ చేసాం. ఓకే, అండ్ మోర్ ఓవర్ లాస్ట్ టైం ఏంటి దాని యొక్క ఆల్టిట్యూడ్ 16,000 feet వరకు దాని ఆల్టిట్యూడ్ క్యాపబిలిటీ అనేది అంటే అంత హైట్ వరకు రీచ్ అవ్వగలదు. ఓకే, సో ఇప్పుడు మనం దాని యొక్క ఆల్టిట్యూడ్ అనేది 25,000 feet వరకు కూడా మనం దాని యొక్క ఆల్టిట్యూడ్ ని ఇంక్రీస్ చేయడం జరిగింది. ఓకే, సో ఎండ్యూరెన్స్ క్యాపబిలిటీ పెంచాం అండ్ ఆల్టిట్యూడ్ క్యాపబిలిటీ కూడా పెంచాం. సో ప్రెసెంట్ అది ఈ మనం ప్రెసెంట్ ఓకే ఇండిజినస్ గా డెవలప్ చేసిన ఈ యొక్క యుఏవి అనేది దాని యొక్క ఎండ్యూరెన్స్ క్యాపబిలిటీ 10 hours అండ్ 25,000 feet వరకు ఆల్టిట్యూడ్ వెళ్ళగలిగే క్యాపబిలిటీ ఉన్న యుఏవి. సో ఇది ఖచ్చితంగా మనకి అచీవ్మెంట్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మనం ఈ ఇయర్ ఏంటంటే దాని యొక్క స్పెసిఫికేషన్స్ లో మనం ఇంప్రూవ్ అయ్యాం. ఓకే, ఎండ్యూరెన్స్ లో కానీ లేకపోతే ఆల్టిట్యూడ్ లో కానీ మనం ఇంక్రీజ్ అయ్యాం. సో దట్స్ వై వాళ్ళు ఏంటంటే మేము మైల్ స్టోన్ ని అచీవ్ చేయగలిగాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకేమా, అయితే అసలు మన యొక్క డిఫెన్స్ సెక్టర్ కి ఈ డ్రోన్స్ ఎంత ఎండ్యూరెన్స్ అండ్ ఎంత ఆల్టిట్యూడ్ ఉన్న డ్రోన్స్ కావాలంట, యాక్చువల్ గా మన డిఫెన్స్ సెక్టర్ కి 18 hours ఉన్న ఎండ్యూరెన్స్ 18 hours ఎండ్యూరెన్స్ ఉండాలి అండ్ మోర్ ఓవర్ 30,000 feet ఆల్టిట్యూడ్ అనేది ఉండాలి. సో ఈ 2 capabilities అనేవి ఉన్న యుఏవీస్ అయితే వాళ్ళకి ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తాయి. ఓకే, సో అది వాళ్ళ రిక్వైర్మెంట్. సో వీళ్ళు ఏంటంటే ఒకేసారి 30,000 feet ఆల్టిట్యూడ్ వరకు ఏంటంటే అండ్ మోర్ ఓవర్ 18 hours ఎండ్యూరెన్స్ అనేది వీళ్ళు రీచ్ అవ్వలేదు, స్లోగా వీళ్ళు ఏంటంటే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. సో లాస్ట్ ఇయర్ దీన్ని ఈ యొక్క అచీవ్మెంట్ చేశారు, దాన్ని స్పెసిఫికేషన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఏంటంటే క్యాపబిలిటీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకుంటూ ఎండ్యూరెన్స్ పెంచారు, ఆల్టిట్యూడ్ పెంచారు. అయితే వితిన్ 2 months లో ఓకే 30,000 feet ఆల్టిట్యూడ్ వెళ్ళగలగాలి అండ్ 18 hours ఎండ్యూరెన్స్ ఉన్న క్యాపబిలిటీని. సో ఈ ఎవరైతే డిఫెన్స్ సెక్టర్ ఏ స్పెసిఫికేషన్స్ అయితే వాళ్ళు చెప్పారో ఆ స్పెసిఫికేషన్స్ మేము వితిన్ 2 months లో అంటే ఆల్రెడీ అంత 25,000 ఆల్టిట్యూడ్ వరకు ప్రెసెంట్ అది ఫ్లో అవ్వగలుగుతుంది. సో ఇంకొక
జస్ట్ 5,000 feet వరకు వెళ్ళగలిగే క్యాపబిలిటీ ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ 10 అవర్స్ ఎండ్యూరెన్స్ అనేది అచీవ్ చేసేసింది. సో ప్రెసెంట్ ఇంకా 8 అవర్స్ ఎండ్యూరెన్స్ అనేది ఇంక్రీస్ చేయగలిగితే, సో ఇది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్, డిఫెన్స్ సెక్టర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే యుఏవీస్, ఈ క్యాపబిలిటీస్ ఉన్న యుఏవీస్ వాళ్ళకి కావాలి. సో ప్రెసెంట్ డిఫెన్స్ సెక్టర్ యూస్ చేస్తున్న ఈ సోచర్ అండ్ హెరాన్ డ్రోన్స్ వీటి యొక్క క్యాపబిలిటీస్ అవే. సో వీటితో మనం మ్యాచ్ అవ్వాలి అంటే మనం ఇంకొక వితిన్ 2 మంత్స్ లో ఏంటంటే మేము ఈ మైల్ స్టోన్ ని కూడా రీచ్ అవుతాము, ఆ స్పెసిఫికేషన్స్ ఆ క్యాపబిలిటీస్ ని మేము ఇంక్రీస్ చేసి, సో ఫైనల్ గా డిఫెన్స్ సెక్టర్ కి ఏదైతే కావాలో అది మేము అందించడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఏంటమ్మా ఇప్పటి వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, సో ఇదేంటి, సో లాస్ట్ ఇయర్స్ నుంచి ఏంటంటే మనం ఇండిజినస్ గా డెవలప్ చేయడానికి ట్రై చేస్తాం. సో మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్ట్స్ కింద ఏంటంటే మనం డిఫరెంట్ ఎలక్ట్రానిక్, ఆల్రెడీ ప్రీవియస్ ఆర్టికల్ లో చెప్పాను ఎలక్ట్రానిక్ సెక్టర్ కానీ డిఫెన్స్ సెక్టర్, సో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఏంటంటే మనం ఇండిజినస్ గా డెవలప్ అవ్వడానికి మనం చాలా స్కోప్ అనేది ఇస్తున్నాం అండ్ ఇట్ ఈస్ అ వెల్ మార్క్ స్టెప్. ఓకే, సో సీ హియర్ ఇండిజినస్ గా, సిఆర్ ఇండిజినస్ అంటే ఇండియాలో, ఇండిజినస్ అంటే ఆ స్పెసిఫిక్ కంట్రీ, డొమెస్టిక్ కంట్రీలో డెవలప్ చేసుకోగలిగే టెక్నాలజీ. ఓకే, ఎంఏఎల్ఈ అంటారు, అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. లాంగ్ ఎండ్యూరెన్స్ చెప్పాను కదా, ఎక్కువ కాలం ఫ్లూ అవ్వగలం, ఐ మీన్ ఎక్కువ టైం ఫ్లూ అవ్వగలగాలి మీడియం ఆల్టిట్యూడ్. సిఆర్ ఈ ఆల్టిట్యూడ్స్ లో ఏంటంటే లో ఆల్టిట్యూడ్, మీడియం ఆల్టిట్యూడ్, హై ఆల్టిట్యూడ్స్ అనేవి ఉంటాయమ్మా. ఒకసారి మీరు ఆలోచించండి, ఒక యుఏవీ అనేది లో ఆల్టిట్యూడ్ లో ప్రయాణిస్తే మంచిదా, హై ఆల్టిట్యూడ్ లో ప్రయాణిస్తే మంచిదా? సో ఆబ్వియస్ గా హై. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకే డ్రోన్ వెళ్ళింది అనుకుందాం, ఓకే, సో ఈ ఏరియాని మాత్రమే కవర్ చేయగలదు. ఓకే, సో ఇక్కడ వరకు వెళ్తే ఇంత ఏరియాని కవర్ చేయగలదు. సీ హియర్ ఇక్కడ ఇంత ఏరియా మాత్రమే కవర్ చేయగలదు, ఇక్కడ ఏరియా అనేది పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే హై ఆల్టిట్యూడ్ లో వాస్ట్ ఏరియాని అది కవర్ చేయగలదు కదా, అది కదా ఇంపార్టెంట్, మనము వాస్ట్ ఏరియాని కవర్ చేయగలగాలి. సో హై ఆల్టిట్యూడ్స్ లో ఉన్న యుఏవీస్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రెసెంట్ మనం డెవలప్ చేసింది ఏంటంటే మీడియం ఆల్టిట్యూడ్ లో లాంగ్ ఎండ్యూరెన్స్ ఉన్న యుఏవీస్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. అయితే దీని తర్వాత నుంచి ఏంటంటే మనం హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ ఉన్న అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ని మనం డెవలప్ చేసుకోబోతున్నాము. ఓకే, దాన్ని డెవలప్ చేసే వర్క్స్ అనేవి ప్రోగ్రెస్ లో ఉన్నాయని కూడా ఈ డిఆర్డిఓ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ప్రెసెంట్ మనం యూస్ చేస్తున్న ఈ డ్రోన్స్ ఏంటంటే ఈ అచీవ్మెంట్ మీడియం ఆల్టిట్యూడ్స్ లో జరుగుతున్నాయి. ఇంకా మనం స్టిల్ డెవలప్ అవ్వాలి హై ఆల్టిట్యూడ్స్ లో లాంగ్ ఎండ్యూరెన్స్ ఉన్న యుఏవీస్ అనేవి మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలగాలి. ఓకే, స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఇంప్రూవ్ అవుతున్నాము, మీ మైల్ స్టోన్స్ మా యొక్క టార్గెట్స్ ని మేము రీచ్ అవుతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, బెనిఫిట్స్ ఏంటమ్మా, ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, సో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్ గా ఆ కంట్రీతో మనం ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయనుకోండి ఇంపోర్ట్స్ అనేవి ఆపేస్తారు. సో దాని ద్వారా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో ఒక కంట్రీతో దాన్ని ట్రేడ్ మీద మన రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. ఓకే, సో వాళ్ళ యొక్క లైక్ ఎజెండా, ఫారెన్ పాలసీ అనేది మనకు నచ్చలేదు అనుకోండి, సో ఆటోమేటిక్ గా దాంతో బ్రేకప్ అవ్వాలి. అలా బ్రేకప్ అవ్వాలంటే దాని వల్ల మన యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కువగా మనం చబహార్ పోర్ట్ విషయంలో మనం అదే కదా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఓకే, యుఎస్ గురించి మనం భయపడి ఏంటంటే ఇరాన్తో రిలేషన్స్ కట్ చేస్తాం. ఓకే, సో బట్ ఈ చబహార్ పోర్ట్ మనకి ట్రేడ్ కి చాలా చాలా ఇంపార్టెంట్, ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. సో ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయితే ఏంటంటే అది మనం స్ట్రాటజిక్ గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. సో దేని మీద కూడా మన ఇంపోర్ట్స్ మీద డెవలప్ ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు, ఇండిజినియస్ గా డెవలప్ చేసుకోవాలి. సో అందులో డిఫెన్స్ సెక్టర్ లో అసలు అఫ్కోర్స్ రష్యా నుంచి S-400 అవ్వచ్చు. ఓకే, అండ్ మోర్ ఓవర్ దీనికి కంటిన్యూగా రీసెంట్ గా మీరు విన్నారమ్మా లైక్ మిజైల్ అసిస్టెడ్ టార్పిడో సిస్టమ్, 2 డేస్ బ్యాక్ అనుకుంటా, ఆ టైంలో సిస్టమ్ పాడైందని 2 డేస్ కరెంట్ అఫైర్స్ మనం తీసుకోలేదు కదా. ఓకే, సో మిసైల్ అసిస్టెడ్ టార్పిడో సిస్టమ్, ఓకే, దీని గురించి కూడా ఇక్కడ మాట్లాడేస్తాను ఆ రోజు కరెంట్ అఫైర్స్. సో దీని గురించి కూడా ఇక్కడ మాట్లాడేస్తాను, ఇది ఏంటి ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఓకే, సో సీ హియర్, ఈ ఫస్ట్ దీని గురించి కంప్లీట్ చేసిన తర్వాత ఈ మిజైల్ అసిస్టెడ్ టార్పిడో సిస్టమ్ గురించి మనం మాట్లాడతాం. ఓకేమా, సో ఖచ్చితంగా ఇంపోర్ట్స్ మీద, ఎందుకంటే వాళ్ళు ఇంపోర్ట్స్ చేసేటప్పుడు ఏంటి ఆటోమేటిక్ గా ఏంటంటే టారిఫ్స్ అది వేయడం ఇవన్నీ కూడా కాంపిటేటివ్ అవ్వకూడదని ఆల్రెడీ ఎకానమీ పార్ట్ తెలుసు కదా. సో ఆటోమేటిక్ గా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇండిజినియస్ గా డెవలప్ చేసుకోవడం వల్ల మనకి చీపర్ గా వస్తాయి. అండ్ మోర్ ఓవర్ సేమ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏ యుఏవీస్ అయితే వాడుతున్నామో దానిలో టెక్నాలజీ విషయంలో కానీ లేకపోతే ఆల్టిట్యూడ్ విషయంలో కానీ ఎండ్యూరెన్స్ లో కానీ క్యాపబిలిటీలో కానీ ఎఫిషియన్స్ లో కానీ, సో దానికి ఈక్వల్ గా మ్యాచ్ అయ్యేలాగా మనం డెవలప్ అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు డెవలప్ చేసిన కూడా వాటి ఇప్పుడు యూస్ చేసిన యుఏవీస్ కి ఈక్వల్ గా మ్యాచ్ అవుతున్నాయంట. ఓకేమా,
సీ హియర్ అయితే దీన్ని ఎవరు డిజైన్ చేశారు, ఇట్ వాజ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ఏడిఈ. ఏడి అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. సో దీనికి ప్రొడక్షన్ లో ఎవరు పార్ట్నర్స్ ఉన్నారంట, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ రెండు కూడా ఏంటంటే ప్రొడక్షన్ పార్ట్నర్స్ గా ఈ యొక్క ఏడిఈకి ఉండడం జరిగింది. ఓకే, సో మూర్ ఓవర్ ఇక్కడ సర్వీలియన్స్ అనేది కండక్ట్ చేస్తుంది అండ్ మూర్ ఓవర్ రీకాయిన్ అండ్ రికాయిల్ సెన్సర్. సో ఇది యూజ్ చేయడం అనేది, సర్విలియన్స్ అనేది వీళ్ళు క్యారీ ఆన్ చేయడం అనేది జరుగుతుంది ఈ డ్రోన్స్. ఓకే, అండ్ ఇట్ కెన్ క్యారీ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ పేలోడ్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఈ పాయింట్ చెప్తాను, వెయిట్ హోల్డ్ ఆన్. క్యాపబుల్ ఆఫ్ ఆటో ల్యాండింగ్, ఆటోమేటిక్ గా ల్యాండ్ అవ్వగలిగే క్యాపబిలిటీని కూడా వీళ్ళు అచీవ్ చేస్తున్నారంట. ఓకే, డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ పేలోడ్స్. ఓకే, దీని గురించి మాట్లాడతాం సిహియా. సో దీనికి కంటిన్యూషన్ గానే నేను ఒక మిజైల్ అసిస్టెడ్ టార్పిడో సిస్టమ్ కూడా మాట్లాడతాను. ఓకే, సో సీ హియర్ ఒక ఫ్రెష్ పేస్ తీసుకుందాం. ఓకే, ఫ్రెష్ పేస్ తీసుకొని దాని గురించి, దీని గురించి కూడా మనం మాట్లాడదు. ఓకే సార్, సో ఇప్పుడు ఏంటమ్మా ఈ డ్రోన్స్. ఓకే, సో ఈ డ్రోన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్రోన్ అని చెప్పేసి అనుకుంటే, సో ఎవరు ఏంటి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ కదా. సో ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఏంటంటే పేలోడ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. పేలోడ్స్ అంటే ఎక్స్ప్లోజివ్స్ అది ఉండడం. ఓకే, సో ఈ ఎక్స్ప్లోజివ్స్ కానీ, సో ఏదైతే వెపన్స్ కానీ, సో నాట్ వెపన్స్ లైక్ ఎక్స్ప్లోజివ్స్ అనే, సో ఇదేంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఇదేంటంటే ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చైనా మీద, ఓకే, సో మనం వార్ అనేది జరుగుతుంది అనుకోండి, సో చైనా మీద మనం అటాక్ చేయాలి. సో ఆటోమేటిక్ ఏంటంటే, సో పీపుల్ తో పీపుల్ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది అమ్మ సినారీ. ఇంతకు ముందు ఏంటంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కొట్టుకునేవారు. సో ఏంటి తర్వాత వెపన్స్ వచ్చిన తర్వాత, సో ఎయిర్ లో వార్ జరుగుతుంది. ఓకే, సో ల్యాండ్ మీద తగ్గిపోయింది, ఎయిర్ లోని అండ్ మోర్ ఓవర్ వాటర్ లోని. ఆ వాటర్ యొక్క వార్ కి సంబంధించి ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ చేసిన ఇండియా డెవలప్ చేసుకోగలిగింది కదమ్మా మిజైల్ అసిస్టెడ్ టార్పిడో సిస్టమ్, దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో ఏరియల్ ఏరియాలో వచ్చిన ఏరియల్, ఓకే, ఎయిర్ అట్మాస్ఫియర్ లో వచ్చిన చేంజెస్ ఏంటి, టెక్నాలజీ చేంజెస్ అంటే, ఈ డ్రోన్స్ అనేది మనం అట్మాస్ఫియర్ లో మనం ఆపరేట్ చేస్తే ఇదేంటి ఆటోమేటిక్ గా మనం ఇందులో సెన్సర్స్ పెడతాం. ఓకే, సో సెన్సర్స్ పెట్టి రేడర్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఇది డిటెక్ట్ చేసేస్తుంది. సో డిటెక్ట్ చేస్తే మనం టార్గెట్ అనేది ఫిక్స్ చేసేస్తే, సో ఈ వెహికల్ అనేది అక్కడికి వెళ్ళి ఈ ఎక్స్ప్లోజివ్స్ అనేది డ్రాప్ చేయడం వల్ల మనం ఏ టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నామో ఆ టార్గెట్స్ ఏంటంటే ఇది డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు డ్రోన్స్ తో ఏంటంటే ఇది ఎక్కువగా చేయడం, ఈ టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అయింది. సో డ్రోన్స్ ద్వారా అంటే హెలికాప్టర్లు వెళ్ళి బాంబులు విసరడం అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయి, ఇప్పుడు ఏంటంటే అసలు పర్సన్స్ అనే వాళ్ళు కూడా ఉండకుండా మనం ఇంట్లో కూర్చొని డ్రోన్స్ ఆపరేట్ చేసుకుంటూ మనం ఏ టార్గెట్ అయితే డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నామో, ఇండియాలో ఉన్నాం, సో ఇక్కడ ఈ చైనాలో ఏంటంటే మనం డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాం. సో ఏంటంటే ఇక్కడ ఈ యుఏవీస్ ని మనం మనం ఆపరేట్ చేసుకుంటూ, ఓకే, ఆ టార్గెట్ ని మనం ఏంటంటే ఫిక్స్ చేసి దానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని అక్కడ ఉన్న సెన్సర్ ద్వారా, రేడార్ టెక్నాలజీస్ ద్వారా ఏంటంటే అది ఆ టార్గెట్ ని ఏంటంటే ట్రేస్ అవుట్ చేసి, ఆ యొక్క పేలోడ్స్ ఇస్ నథింగ్ బట్ అంటే మనం ఏదైతే ఎక్స్ప్లోజివ్స్ అనేవి ఉంటాయి ఇవన్నీ పేలోడ్ అనమాట, అంటే డిస్ట్రాయ్ చేయడానికి మనం ఎక్స్ప్లోజివ్స్ అయితే ఏమో అవన్నీ పేలోడ్స్ అంటారు. సో అవి వెళ్ళి అక్కడ పేలోడ్ లో టార్పిడో కూడా వస్తుంది. ఓకే, సో అండర్ వాటర్ లో టార్పిడో కదమ్మా మనం డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ పేలోడ్స్ ఏంటంటే ఆ యుఏవీస్ లో ఆల్రెడీ ఇన్బిల్ట్ చేసేసి ఇన్సర్ట్ చేసేసి ఏంటంటే పంపిస్తాము. పంపించిన తర్వాత అది ఆటోమేటిక్ గా టార్గెట్ ని ట్రేస్ చేసిన తర్వాత ఆ యొక్క పేలోడ్స్ ఏంటంటే ఆ యొక్క టార్గెట్స్ మీద డ్రాప్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం ఆ పర్టికులర్ టార్గెట్ ని డిస్ట్రాయ్ చేయగలిగే క్యాపబిలిటీని అచీవ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్. ఇట్ కెన్ క్యారీ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ పేలోడ్స్ ని కూడా అది క్యారీ చేయగలదంట. ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ పేలోడ్స్, ఎందుకంటే పేలోడ్స్ లో ఇప్పుడు ఇంతకు ముందులాగా ఓన్లీ మిసైల్సే కాదు, ఇప్పుడు టార్పిడోస్, మిసైల్ తీసుకువెళ్ళి టార్పిడో, ఇప్పుడు అది కూడా మాట్లాడతాను. ఓకే, సో ఈ రకంగా వాళ్ళు ఇండిజినస్ గా డెవలప్ చేశారు. ఓకే, ఈ పాయింట్ ని నేను కనెక్ట్ చేసుకుంటూ సిహియర్ మిసైల్ అసిస్టెడ్ టార్పిడో సిస్టమ్ గురించి మనం మాట్లాడతాం. ఓకే, సిహియర్ దిస్ మిసైల్ ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ అనుకుంటామా, ఆ రోజు సిస్టమ్ పాడైందని చెప్పలేదు. ఓకే, మండే ట్యూస్డే వచ్చింది, ఒకసారి న్యూస్ పేపర్ లో చూడండి. ఓకే, మిసైల్ అసిస్టెడ్, ఓకే, సూపర్ సోనిక్ అంటే సౌండ్ కన్నా ఫాస్ట్ గా
ట్రావెల్ చెయ్యగలిగే మిసైల్ అనమాట. ఓకేమా, సౌండ్ కన్నా ఫాస్ట్ గా ట్రావెల్ చేయగల సూపర్ సోనిక్. సోనిక్ అంటే సౌండ్ కదా, ఓకే, సోనిక్ అంటే సౌండ్, సౌండ్ యొక్క స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. అలా కాకుండా సూపర్ ఆర్ హైపర్ అంటే ఏంటంటే సౌండ్ కన్నా ఎక్కువ ఎక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. ఓకే, హైపో అంటే ఏంటంటే సౌండ్ కన్నా తక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది అని చెప్పేసి అంటారు. ఓకేమా, సో సౌండ్ కన్నా ఎక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది అంట ఓకే మిసైల్. అసిస్టెడ్ టార్పిడో అంటే ఈ మిసైల్ ఏం చేస్తుంది, టార్పిడోని తీసుకువెళ్తుంది. ఓకే, సో ఇది మిసైల్ అనుకుంటే, ఈ మిసైల్ ఏంటంటే టార్పిడో అనేది, ఇది టార్పిడో అంటే యాక్చువల్ గా మీకు డిఫరెన్స్ అర్థం కావాలని జస్ట్ నేను ఇలా పెట్టానమ్మా. ఓకే, సో ఇది మిసైల్ అయితే ఇది టార్పిడో అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్నాలజీ మనం ఇండిజినస్ గా డెవలప్ చేసుకున్నాం అది మేజర్ పార్ట్. ఓకే, అసలు ఈ టెక్నాలజీ ఏంటి మనకి అర్థం కావాలి. సో ఇండియా అనేది గ్రేట్ అచీవ్మెంట్స్ అనేది సాధిస్తుందనే చెప్పుకోవాల్సి హియర్. వేర్ ఇస్ ఇట్, ఇక్కడ సబ్మెరీన్ ఉందమ్మా. ఓకే, ఇది ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చైనా, చైనా యొక్క సబ్మెరీన్ అనేది ఇండియాలోకి ఎంటర్ అయిపోతుంది. ఓకే, సో ఇల్లీగల్ గా ఎంటర్ అవుతుంది. ఓకే, యాక్చువల్ గా గాజీ సినిమా చూసుంటారు. ఓకే, ఒక్కసారి డిఫెన్స్ కి సంబంధించి ఒక్కసారి టార్పిడోస్ ఆ మూవీ చూడండి అమ్మా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, జనరల్ గా ఏం చేస్తారు అక్కడ, ఓకే, వీళ్ళ సబ్మెరీన్స్ ట్రావెల్ అవుతుంటే ఇండియా యొక్క సబ్మెరీన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో వీళ్ళ యొక్క టెరిటోరియల్ వాటర్స్ లోకి సబ్మెరీన్ అనేది ఇల్లీగల్ గా ఎంటర్ అవుతుంది అనేది వీళ్ళు డిటెక్ట్ చేయగలరు. సో మీరు అక్కడ చూసుంటే సౌండ్ ద్వారా డిటెక్ట్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంటుంది, ఓకే, సౌండ్ డిటెక్ట్ చేయాలి. సో వీళ్ళు ఇలా డిటెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది కదమ్మా, ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే సౌండ్ డిటెక్ట్ చేస్తారు. సో సౌండ్ డిటెక్ట్ చేసినప్పుడు ఇలా సర్క్యులర్ గా, ఓకే, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ సౌండ్ ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ కదా ప్లేస్ అయింది, ఇక్కడ ఒక టైప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జిగ్ 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 అని వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి జిగ్ 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 అంటే సౌండ్ వేరియేషన్ తెలియడం వల్ల అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందని వాళ్ళు ఈజీగా ట్రేస్ చేసేయగలరు అనమాట. ఓకే, ఆ మూవీలో మీరు చూస్తే క్లియర్ గా ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో అక్కడ ఈ టెక్నాలజీ ద్వారా ఏంటంటే వాళ్ళు అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నదని ట్రేస్ చేస్తారు. సో ట్రేస్ చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళు ఇక్కడ టార్పిడోస్ అనేది లాంచ్ చేస్తారు. ఓకే, వీళ్ళు యొక్క డిస్టెన్స్ బట్టి ఏంటంటే వీళ్ళు లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, ఫస్ట్ థింగ్, ఈ డిటెక్ట్ చేయడానికి ఈ చుట్టుపక్కల ఫస్ట్ ప్రాబ్లం ఏంటమ్మా, ఖచ్చితంగా ఇది డిటెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఎక్కువ సబ్మెరీన్స్ కావాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ సబ్మెరీన్ ఇప్పుడు ఈ మన యొక్క ఎక్స్క్లూజివ్ వాటర్స్ లో అంటే టెరిటోరియల్ వాటర్స్ లోకి వస్తుందంటే ఆ సరౌండింగ్స్ లో మన సబ్మెరీన్ ఉండగలగాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో లేదు, వాళ్ళు డిటెక్ట్ చేస్తే వాళ్ళు వస్తున్న టైంలో మన లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది అనుకుందాం, ఓకే, సో ఉన్నప్పుడు వాళ్ళు డిటెక్ట్ చేసేది చాలా లేట్ గా డిటెక్ట్ చేశారు అనుకుందాం. ఓకే, ఇమీడియట్ గా డిటెక్ట్ చేస్తే అంటే లాంగ్ డిస్టెన్స్ లో ఉండేటప్పుడు ఒకలాగా ఉంటుంది, దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒకలాగా ఉంటుంది, అవునా కదమ్మా. సో ప్రిపరేషన్ టైం అనేది చాలా డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. సో లాంగ్ డిస్టెన్స్ లో ఉందనుకోండి, ప్రిపేర్ అయ్యి వీళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి టార్పిడోస్ రిలీజ్ చేస్తారు. అలా కాకుండా చాలా దగ్గరకు వచ్చేసిన తర్వాత వీళ్ళు డిటెక్ట్ చేసిన ప్రిపరేషన్ టైం అనేది ఉండదు. ఓకే, సో దీని ద్వారా ప్రిపరేషన్ టైం కూడా ఉండదు. ఓకే, అండ్ మోర్ ఓవర్ వీల్ ఆఫ్ వార్ఫేర్ ఏంటంటే మన యొక్క సబ్మెరీన్స్ అండ్ మన యొక్క క్రూ అనేది డిస్ట్రాయ్ మనకన్నా అడ్వాన్స్డ్ సబ్మెరీన్స్ అనేది వీళ్ళు యూస్ చేస్తే, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది యూస్ చేస్తే మన యొక్క సబ్మెరీన్ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ అనే విషయాలు కూడా, మన యొక్క క్రూ యొక్క లైఫ్స్ అనేది పోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయడానికి ఏంటంటే ఈ యొక్క సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ టార్పిడో అనేది లాంచ్ చేస్తారు. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ప్రెసెంట్ ఒరిస్సా నుంచి వీళ్ళు లాంచ్ చేశారమ్మా. ఓకే, డెమోన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఓకే, ఒరిస్సా నుంచి వీళ్ళు లాంచ్ చేశారు. ఓకే, ఆ ల్యాబ్ నుంచి వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి, రాకెట్ లాగే సేమ్ తీసుకువెళ్తుంది మిజైల్ ఏంటంటే, ఈ మిజైల్ కి పేలోడ్ ఏంటి పెడుతున్నారు, మిజైల్ కి ఎక్స్ప్లోజివ్ కదా జనరల్ గా పెడతారు, ఇక్కడ పేలోడ్ ఎక్స్ప్లోజివ్స్ బదులు టార్పిడో పెడతారు. ఎక్స్ప్లోజివ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ లో లాంచ్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏంటి మనం డిస్ట్రాయ్, ఇక్కడ నుంచి లాంచ్ చేస్తే వెళ్ళి మిజైల్ ఏంటంటే ఇక్కడ హిట్ చేస్తుంది ఏరియల్ గా, ఏదైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిటెక్ట్ చేస్తే లేకపోతే సర్ఫేస్ అనుకోండి, ఇక్కడ నుంచి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సిహియ ఇక్కడ నుంచి మనం లాంచ్ చేస్తే సర్ఫేస్ మీద అంటే బ్యాలిస్టిక్ మిజైల్స్, క్రూజల్ మిజైల్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి, అండర్ వాటర్ లో సబ్మెరీన్స్ అండర్ వాటర్ లో ఉంటుంది తెలియదు కదమ్మా. ఓకే, సో ఇప్పుడు వీటిని డిస్ట్రాయ్ చేయగలి అంటే ఏరియా ఎయిర్ అయిపోయింది, ల్యాండ్ అయిపోయింది, ఇప్పుడు వాటర్ లో ఉన్న సబ్మెరీన్స్ డిటెక్ట్ చేయగలి మన యొక్క లైఫ్స్. ఓకే, మన యొక్క కంట్రీ యొక్క క్రూ గానీ సబ్మెరీన్స్ కానీ డిస్ట్రాయ్ అవ్వకుండా, ఓకే, మనం వాటిని
డిస్ట్రాయ్ చేయగలగాలి. అందుకోసం ఈ యొక్క అంటే ఇక్కడ పేలోడ్ ఏంటి పెడతారు, టార్పిడో పెడతారు. సో టార్పిడో పెట్టడం వల్ల వీళ్ళు ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత మిజైల్ ఏంటంటే అట్మాస్ఫియర్ లోకి టార్పిడోని తీసుకెళ్తుంది. ఇక్కడ పేలో టార్పిడో కదా, సి హియర్ వేర్ ఇస్ ఇట్ ఓకే సిహియా. సో ఇది అట్మాస్ఫియర్ లోకి వెళ్తుంది. అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మిసైల్ అనేది టార్పిడోని లాంచ్ చేస్తుంది. ఈ టార్పిడో ఇక్కడ ఆల్రెడీ ఇండిజినస్ ఉన్న టెక్నాలజీ ద్వారా ఇక్కడ వీళ్ళ యొక్క టెరిటోరియల్ అంటే ఇండియా చుట్టూ ఏంటంటే వీళ్ళు స్కాన్ చేయడం జరుగుతుంది. మన యొక్క ఓకే మన యొక్క టెరిటోరియల్ వాటర్స్ లోకి ఇల్లీగల్ గా ఏమైనా షిప్స్ ఎంటర్ అవుతున్నాయా, సబ్మెరీన్స్ ఎంటర్ అవుతున్నాయని ఇది పై నుంచి డిటెక్ట్ చేయడం జరుగుతుంది. త్రూ హై టెక్నాలజీ, హై సెన్సర్స్ అండ్ రేడియో టెక్నాలజీస్ వాళ్ళు వాడి ఏంటంటే డిటెక్ట్ చేస్తారు. సో డిటెక్ట్ చేసిన తర్వాత లేదు, చైనా యొక్క సబ్మెరీన్ అనేది ఇండియా యొక్క టెరిటోరియల్ వాటర్స్ లోకి ఇల్లీగల్ గా ఎంటర్ అవుతుంది, వెంటనే ఏంటంటే ఇక్కడ ఇండిజినస్ గా ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. సో సిస్టమ్ ఉండడం వల్ల ఈ టార్పిడో అనేది ఇమీడియట్ గా ఏంటంటే మిసైల్ ఈ టార్పిడోని రిలీజ్ చేస్తుంది. ఈ టార్పిడో ఏంటంటే డైరెక్ట్ గా వచ్చి ఈ యొక్క సబ్మెరీన్ ని హిట్ చేస్తుంది. ఓకేమా, హిట్ చేయడం వల్ల ఇక్కడ కంప్లీట్ గా ఇది డిస్ట్రాయ్ చేయగలవా. చూసారా ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ ఏంటంటే రోజు రోజుకి పెరిగిపోతుంది. ఓకే, మనల్ని మనం రక్షించుకుంటూ అవతల మనల్ని డిస్ట్రాయ్ చేయగలిగే క్యాపబిలిటీని. సో ఇక్కడ ఏంటి, టైం పీరియడ్ చాలా ఇంపార్టెంట్, ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. అండ్ మన దగ్గర అంత ఏంటి, అది ఒకేసారి వచ్చేసి మన దగ్గర అంత, ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి మన మీద ఎక్కువ వర్క్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒకేసారి ఒక 11 అలా తీసుకురావడం నేను నార్మల్ గా చెప్తున్నాను, 11 తీసుకొచ్చారు అనుకుంటాను, మన దగ్గర ఒక 2 ఉన్నాయి, మన దగ్గర అన్ని లేవు, చాలా ప్రాబ్లం అవుతుంది. సెకండ్ థింగ్, థర్డ్ థింగ్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వలేరు. ఫోర్త్ థింగ్ ఏంటంటే మనల్ని డిస్ట్రాయ్, మన క్రూ కూడా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో అండ్ మన దగ్గరకు వచ్చిన తర్వాత డిటెక్ట్ చేసుకున్నామేమో, ఇలా చాలా చాలా ఉంటాయి. సో ఇలాంటివన్నీ మనం ఫేస్ చేయకుండా ఓకే, సో మన యొక్క సబ్మెరీన్స్ ఇన్బిల్ట్ లోపల ఎక్కువ డిస్ట్రాయ్ అవ్వకుండా ఏంటంటే ఇలాగ సర్ఫేస్ నుంచి కూడా ల్యాండ్ నుంచి ఏంటంటే మిసైల్ టార్పిడో పేలో టార్పిడో అని పెట్టి అండర్ వాటర్ లో ఉన్న సబ్మెరీన్స్ ఏంటంటే డిస్ట్రాయ్ చేయగలిగే క్యాపబిలిటీని వీళ్ళు ఇండిజినస్ గా డెవలప్ చేయడం జరిగింది. దీన్ని డిమాన్స్ట్రేట్ కూడా 2 డేస్ బ్యాకే చేశారు, ఆమె సక్సెస్ కూడా అయ్యింది. ఓకే, సో మన దగ్గర ప్రెసెంట్ ఈ సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ టార్పిడో, ఓకే స్మార్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకోగలిగింది నథింగ్ బట్ ఇక్కడ మిజైల్ కి టార్పిడో పేలోడ్ కింద అటాచ్ చేస్తారు. సో ఇది ఏంటంటే ఇక్కడ నుంచి మన యొక్క టెరిటోరియల్ వాటర్స్ లో ఏంటంటే పైనుంచి డిటెక్ట్ చేసి ఏంటంటే దాన్ని హిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ కరెంట్ అఫైర్స్ లో ఏంటంటే, సో చెప్తున్న కొద్ది చాలా వస్తాయి. ఓకే, సో మీరు ఆల్రెడీ ఆకస్ ఫార్మేషన్ చూసారు, సో సబ్మెరీన్స్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా. సో ఆల్రెడీ మనం క్వాడ్ చూసారు, అదంతా చెప్పను. సో క్వాడ్ లో ఏంటంటే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ ఉంది. సో ఇండియాని ఏంటంటే అడగడం జరిగింది. సో యుఎస్ మిలిటరీ ఏలియన్స్ అనేది ఉండాలి ఇండో పెసిఫిక్ రీజియన్ లో. సో మనం చైనాకు భయపడి మిలిటరీ ఏలియన్స్ ఇవ్వలేదు. సో వెంటనే ఇండియాని వదిలేసి ఓకే జపాన్ వదిలేసి అమెరికా అనేది, యుఎస్ అనేది ఆస్ట్రేలియాని పట్టుకెళ్ళి ఆకస్ ఫార్మేషన్ చేసింది. సో ఆకస్ అంటే ఆస్ట్రేలియా, యూకే, యుఎస్. దీని గురించి అప్డేట్ కూడా చెప్పానమ్మా. అయితే ఈ ఫార్మేషన్ లో ఆస్ట్రేలియా ఎందుకంత ఇంట్రెస్ట్ చూపించిందంటే, యుఎస్ అనేది ఓకే న్యూక్లియర్ సబ్మెరీన్స్ అనేది ఆస్ట్రేలియాకి ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేసింది. ఆల్రెడీ దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది యూకే అండ్ యుఎస్. ఈ న్యూక్లియర్ సబ్మెరీన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఈ రోజు మొత్తం డిఫెన్స్ సెక్టర్ లో టాపిక్ చెప్తున్నాం కాబట్టి, సో దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం అమ్మా. ఓకే, సో టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది బట్ రిలవెంట్ టాపిక్స్ మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇర్రిలవెన్స్, యూపీఎస్సీకి ఇర్రిలవెన్స్ అనేవి నేను ఇప్పుడు ఎంకరేజ్ చేయను. సిహియా మనకి, సో జనరల్ గా సబ్మెరీన్స్ లో ఓకే సబ్మెరీన్స్ ప్రెజెంట్ కన్వెన్షనల్ సబ్మెరీన్స్ అంటే డీజిల్ యూజ్ చేస్తాం. ఓకే, కన్వెన్షనల్ గా ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ టెక్నాలజీతో న్యూక్లియర్ సబ్మెరీన్స్, ఈ రెండింటికి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటమ్మా? ఓకే, సో డీజిల్ వాళ్ళకి ఫిలప్ చేయాలి అంటే ఒకసారి ఒక్కసారి సబ్మెరీన్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి ఎలా వెళ్ళి పైకి వస్తుందో ఐడియా ఏమైనా ఉందమ్మా? ఓకే, సో ఇది దీనికి సంబంధించి వేరే టెక్నాలజీ ఉంటుంది. సో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, ఇది నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ లో డిఫెన్స్ సెక్టర్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, సో ఇదేంటంటే లోపల నుంచి ఏంటంటే పైకి రావడం జరుగుతుంది. ఎందుకు? కంప్లీట్ గా డీజిల్ అనేది ఒక్కసారి వాళ్ళ దగ్గర ఫ్యూయల్ ట్యాంక్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే వీళ్ళు సర్ఫేస్ దగ్గరకు వచ్చి ఫిలప్ చేసుకొని, షిప్స్ పక్కన షిప్స్ వస్తే ఫిలప్ చేసుకొని వీళ్ళు కాంటాక్ట్ చేసుకొని మళ్ళీ లోపలికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు
దీని మీద చాలా ఎక్కువగా సర్ఫేస్ రావాల్సిన ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళిన ఫ్యూయల్ ట్యాంక్స్ అనేవి కంప్లీట్ అయిపోతే వీళ్ళు సర్ఫేస్ వచ్చి ఫిల్ అప్ చేసుకుంటూ ఉంటారు, వేరే షిప్స్ వచ్చి ఏంటంటే వీళ్ళకి ఫ్యూయల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఏంటంటే వీటి మీద ఇవి డ్యూరబిలిటీ చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే ఎక్కువ టైం సబ్మెరీన్స్ వాటర్ లో ఉండగలవు, అండర్ గ్రౌండ్ లో ఉండగలవు. సో ఎందుకంటే ఇక్కడ న్యూక్లియర్ సబ్మెరీన్ లో ఇన్బిల్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అనేది పెట్టడం జరుగుతుంది. సో న్యూక్లియర్ రియాక్టర్ ఎంత పవర్ఫుల్ తెలుసు, ఎంత దీంతో కంపేర్ చేస్తే ఎక్కువ ఎనర్జీ అనేది ఇది రిలీజ్ చేస్తుంది, అవునా కదా. సో చాలా తక్కువ క్వాంటిటీ చూసినా హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ యురేనియం అనేది రియాక్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో తక్కువ అమౌంట్ తీసుకున్నా చాలా ఎక్కువగా ఏంటంటే ఎనర్జీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి వీళ్ళు 3 మంత్స్ ఉండగలిగితే ఫుడ్, అంటే వీళ్ళు ఫుడ్ పట్టుకెళ్లారు, సో ఈ ఫుడ్ అనేది అయిపోయేంత వరకు ఏంటంటే వీళ్ళు ఒక 3 మంత్స్ వరకు ఉండగలరు. 3 మంత్స్ తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర ఫ్యూయల్ ట్యాంక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ సర్ఫేస్ మీదకి రావడం జరుగుతుంది. బట్ ఈ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ వల్ల ఏంటంటే ఈ పైకి వచ్చి మళ్ళీ ఫ్యూయల్ ఫిల్అప్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్బిల్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి వీళ్ళ ఎనర్జీ అనేది, సబ్మెరీన్ కావాల్సిన ఎనర్జీ అనేది వీళ్ళు డ్రైవ్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ నుంచి ఎనర్జీ అనేది ప్రొపెలెంట్ వెళ్తుంది. సో ప్రొపెలెంట్ ద్వారా ఏంటంటే సబ్మెరీన్ అనేది ట్రావెల్ అవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను వర్కింగ్ అనేది చెప్పట్లేదమ్మా, ఓకే అది తర్వాత మాట్లాడుకుందాం. అయితే సో ఇక్కడ వీళ్ళు ఈ క్రూ అనేది ఫుడ్ పట్టుకెళ్తే చాలు, ఫుడ్ పట్టుకెళ్తే చాలు. ఓకే, ఆల్మోస్ట్ 1 ఇయర్ టు 2 ఇయర్స్ వరకు కూడా న్యూక్లియర్ రియాక్టర్ అంటే దీనితో కంపేర్ చేస్తే ఎక్కువ టైం పీరియడ్ ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో వీళ్ళు ఫుడ్ తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఏంటంటే ఈ ఫ్యూయల్ కోసం ఎప్పటికప్పుడు సర్ఫేస్ రీచ్ అవుతూ ఉండాలి. సో దీనికి అలా రీచ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో దానివల్ల ఏం జరుగుతుందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫ్యూయల్ అయిపోయింది, ఫ్యూయల్ ట్యాంక్స్ అయిపోయింది, ఆ టైంలోనే చైనా వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు, మనం ఏం చేస్తాం? ఓకే, సో ఏంటంటే మనకి లాంగ్ టైమ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మనం సర్వీలియన్స్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఎప్పటికప్పుడు ఈ ఫ్యూయల్ ట్యాంక్స్ రీచ్ అవ్వడం, మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ట్యాంక్స్, సో ఇదంతా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా హై ఎనర్జీ సోర్స్ రిచ్ అయిన ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ని ఇన్బిల్ట్ చేసుకుంటే మనకి ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయవలసిన నెసెసిటీ లేదు. అయితే ఈ న్యూక్లియర్ ఇది చాలా ఎవాల్వ్డ్ టెక్నాలజీ అమ్మ, ఎందుకంటే దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఓకే, దీన్ని రెగ్యులేట్ చేయడం, న్యూక్లియర్ పవర్ ఎంత పవర్ఫుల్, అవునా కదా, దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన రెగ్యులేట్ చేయడం కూడా చాలా కష్టం. అయితే సి హియర్, మనకి న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఎవరికి లేవు, ఒక్క యుఎస్ఏకి 68 ఉన్నాయమ్మా. ఓకే, 68 కాదు, యాక్చువల్ గా దాని కంప్లీట్ సబ్మెరీన్స్ అనేవి 68 ఉంటే అందులో ఓకే నార్మల్ అని చెప్పేసి అంటారమ్మా, అంటే లైక్ కన్వెన్షనల్ అంటే ఈ డీజిల్ లాంటి వల్ల, అలా కాకుండా ఈ న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఏంటంటే అవి 14 ఉన్నాయి యుఎస్కే. దాని తర్వాత యూకేకి ఏంటంటే 4 ఉండడం జరిగింది. ఓకే, రష్యాకి ఏంటంటే ఇవి 11 ఉండడం జరిగింది, ఫ్రాన్స్కి ఏంటంటే 4 ఉండడం జరిగింది, చైనాకి ఏంటంటే ఇవి 6 ఉండడం జరిగింది. ఓకేమా, సో ఈ యొక్క 5 కంట్రీస్ ఉన్నాయి అండ్ ఇండియా ఒకే ఒక్కటి డెవలప్ చేసుకోగలిగింది. అయితే మనం డెవలప్ చేసుకున్న ఈ యొక్క న్యూక్లియర్ సబ్మెరీన్ అనేది వీళ్ళతో కంపేర్ చేస్తే అంత ఎఫిషియంట్ కాదు. టెక్నాలజీ డిఫరెన్స్ ఉంటుంది, ఎఫిషియన్సీ డిఫరెన్స్ ఉంటుంది. సో అన్నిటికన్నా మోస్ట్ డెవలప్డ్ ఏంటంటే యుఎస్ఏ. ఓకే, అండ్ దాని తర్వాత రష్యా కూడా ఇండిజినియస్ గా డెవలప్ చేసుకుంది. అయితే మనం ఎంతగానో యుఎస్ఏ ఏంటంటే ఈ న్యూక్లియర్ సబ్మెరీన్స్ కు సంబంధించిన టెక్నాలజీ ఇమ్మని సో చాలా రిక్వెస్ట్ చేసాం, బట్ యుఎస్ఏ మాత్రం ససేమేరే ఇవ్వనని చెప్పేసి చెప్పేసింది. ఓకే, ఖచ్చితంగా ఇవ్వన, వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ డెవలప్ చేయగలిగారంట అమ్మ న్యూక్లియర్ సబ్మెరీన్స్ లో. ఓకే, వాళ్ళు మళ్ళీ రీఫ్యూయలింగ్ చెయ్యకుండా ఓకే ఒక 30 ఇయర్స్ వరకు కూడా ఆ సబ్మెరీన్ అనేది సర్విలియన్స్ కండక్ట్ చేయగలదు. అంటే 30 ఇయర్స్ వరకు కూడా అది మళ్ళీ ఫ్యూయల్ అనేది ఫిల్అప్ చేయాల్సిన నెసెసిటీ లేదు, రీఫ్యూయలింగ్ అనేది చేయవలసిన నెసెసిటీ అనేది ఉండదు. అంటే అంత హై అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సో ప్రెసెంట్ ఏంటంటే కంట్రీస్ లో ఇండిజినియస్ కంటే లైక్ ఇంటర్నల్ గా ఉన్న పాలిటిక్స్ నే చూసుకొని ఇంటర్నల్ గా ఉన్న డెవలప్మెంట్ కాదమ్మా. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం డెవలప్డ్ నేషన్స్ అవుతున్నాయి లైక్ యుఎస్ఏ అయినా లేకపోతే రష్యా అయినా, ఇవన్నీ డెవలప్డ్ అయ్యే చైనా అంటే వాళ్ళు ఈ డిఫెన్స్ లో కూడా ఓకే అన్ని టెక్నాలజీస్ లో కూడా ఓకే వాళ్ళకి ఏమైనా థ్రెట్స్ వస్తున్నాయేమో అని చెప్పేసి వాళ్ళు ఇన్బిల్డ్ గానే ఇది తెలుసమ్మా ఇవి ఎప్పుడు డెవలప్ చేసుకున్నాయో యుఎస్ఏ రీసెంట్ గా అనుకుంటున్నారా? లేదు, 1960లోనే డెవలప్ చేసేసుకోగలిగే. అంటే వాళ్ళు మన మీద ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నారో చూడండి ఒకసారి. మనం స్టిల్ ఇంకా ఇప్పటికీ కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు చెప్పానంటే మనం ఎంతగానో రిక్వెస్ట్ చేసినా యుఎస్ఏ ససేమేరు ఇవ్వనని చెప్పేసింది, ఎవరికి ఇవ్వలేదు ఈ టెక్నాలజీస్. అయితే వీటన్నిటిలో యుఎస్ఏ చాలా డెవలప్డ్ అమ్మా. ఓకే, సో ఈవెన్ ఫ్రాన్స్ అయినప్పటికీ రష్యా అయినప్పటికీ కూడా ఇవి రిక్వెస్ట్ చేయడం జరిగింది, నాట్ రష్యా, ఫ్రాన్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది, యుఎస్ఏ అండ్ యూకే కూడా ఏంటంటే రిక్వెస్ట్ చేయడం జరిగింది.
బట్ ఇవ్వనని చెప్పేసి ఓకే మేము ఇవ్వము ఎందుకంటే యూకే అండ్ ఫ్రాన్స్ ఆర్ మోస్ట్ ఫ్రెండ్లీ నేషన్స్ ఫర్ యుఎస్ఏ ఇవ్వమని చెప్పేసింది ఓకే ఎందుకంటే అవే కదమ్మా వాళ్ళకి ఎడ్జ్ అనేది అవే ఓకే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటంటే అన్ని అన్ని కంట్రీస్ కి పంచుకుని వెళ్ళిపోతే సో వాళ్ళు డామినేట్ ఎలా అవుతారు వాళ్ళ ఎడ్జ్ అదే కదా అన్ని విషయంలో వాళ్ళ ఎడ్జ్ అనేది చూసుకుంటారు ఓకే సో ఆ ఎడ్జ్ చూసుకునేటప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి సో ఎవరి మీద ఆధారపడకూడదని స్లోగా మన యొక్క ఇండిజినస్ గా స్లో స్లోగా మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం అలా డెవలప్ చేసుకున్నప్పుడు ఈ సబ్మెరీన్ ఓకే మిసైల్ అసిస్టెడ్ టార్పిడో సిస్టమ్ ని మనము ఇండిజినస్ గా డెవలప్ చేసింది అనేది ఒక బిగ్ అచీవ్మెంట్ ఫర్ అవర్ డిఫెన్స్ సెక్టర్ ఓకే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా చాలా బిగ్ అచీవ్మెంట్స్ మనకి ఓకే సో రీసెంట్ గా డిఆర్డిఓ అనేది చాలా మంచి వర్క్స్ అనేది చేస్తుంది అండ్ ఫ్యూచర్ లో కూడా ఇది కంటిన్యూ అయితే మనం మోస్ట్ ఎవాల్వ్డ్ డిఫెన్స్ సెక్టర్ ని అనేది మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే మనకి పోజ్ అయ్యే థ్రెడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే మనం త్రీ సైడ్స్ కూడా ఓషన్ తో ఉంది కాబట్టి ఇందులో మనం డెవలప్ అవ్వాల్సిన నెసెసిటీ కూడా చాలా చాలా ఎక్కువగానైతే ఉంది అయితే నేను టాపిక్ ఏంటంటే కంప్లీట్ గా కాకుండా ఏంటంటే జస్ట్ మీకు ఎంత వరకు అనే ఐడియా వరకు చెప్పానమ్మా సో డీటెయిల్ గా మనం కంటిన్యూ క్లాసెస్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకుందాం ఓకే దట్స్ ఆల్ అబౌట్ టుడే హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్ థింగ్ సారీ ఇంకొక టాప్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయానమ్మా సీ హియర్ ఇండిజినస్ ఎఫర్ట్స్ టు మేక్ యుఏవీస్ అక్రాస్ ఎ మైల్స్టోన్ అయితే వీళ్ళు దీనితో పాటు ఓకే ఈ యుఏవీస్ తో పాటు వీళ్ళు ఏంటంటే డిఆర్డిఓకి ఏంటంటే ఒక సెపరేట్ ఆర్మ్ ఉందమ్మా దట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ సో వీళ్ళేంటంటే ఒక ఫైర్ ఫైటింగ్ సూట్ అంటే తెలుసు కదా ఫైరింగ్ కి అగేన్స్ట్ గా ఏంటంటే వాళ్ళని ఆర్మీ వాళ్ళు వాళ్ళని నాట్ ఓన్లీ ఆర్మీ ఓకే నేవీ అవ్వచ్చు ఆర్మీ అవ్వచ్చు ఎయిర్ ఫోర్స్ వాళ్ళని ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఫైర్ కి అగేన్స్ట్ ఓకే దానికి ఒక సూట్ అనేది రెడీ చేసుకుంటారు అయితే ఆ సూట్ ని ఏంటంటే వీళ్ళు డెవలప్ చేయడం కూడా స్టార్ట్ చేశారు డెవలప్ చేసి సో ప్రెసెంట్ మొన్న అయిన మీటింగ్ లో ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్ ఏంటంటే హోమ్ మినిస్ట్రీకి ఈ సూట్ ని ఇవ్వడం జరిగింది ఓకే సో ఇట్ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ హీట్ ఫ్లేమ్స్ వాటర్ కెమికల్స్ అండ్ కట్స్ సో ఈ అన్ని ఓకే వీటన్నిటికి అగేన్స్ట్ ఏంటంటే ఆ సూట్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది సో ఫైరింగ్ ఏవొచ్చినా సరే వాటిని కాంబాట్ చేయడానికి అన్నిటికి కేపబుల్ అయ్యేలాగా ఈ సూట్ ని వీళ్ళు మ్యానుఫాక్చర్ చేయడం జరిగింది ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ కంట్రీ ఓకే సో మనం యూజ్ చేసే సూట్స్ అనేవి ఏంటంటే యూరోపియన్ సూట్స్ ఓకే ఫైరింగ్ సూట్స్ అనేవి ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్న యూరోపియన్ ఫైరింగ్ సూట్స్ అమ్మా ఓకే వాళ్ళ స్టాండర్డ్స్ తో ఈక్వల్ గా మనం డెవలప్ చేసుకొని ఫస్ట్ టైం కంట్రీలో ఈ ఫైర్ ఫైటింగ్ సూట్ ని కూడా డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది సో దీని ద్వారా మనం యూరోపియన్ సూట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా అవి కూడా తగ్గుతాయి సో ఈ దీని ద్వారా మనం ఇంపోర్ట్స్ తగ్గిస్తున్నాం అండ్ ఇండిజినస్ గా డెవలప్ కూడా చేసుకుంటున్నాం ఓకేమా సో దట్స్ ఆల్ అబౌట్ టుడే హ్యావ్ యు నైస్ డే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్